హాయ్ ఫ్రెండ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రామచంద్రపురం హైదరాబాద్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలన్నది ఈరోజు మన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఉంటుందంటే స్టెప్ వన్ ఉంటుంది, తర్వాత స్టెప్ టూ ఉంటుందన్నమాట. స్టెప్ వన్ అనేది మన అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది, స్టెప్ టూ అనేది బీహెచ్ఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా కేవలం ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది, ఇంక ఏ విధంగా సర్టిఫికేట్స్ కానీ హార్డ్ కాపీ కానీ మనం ఇంకా బీహెచ్ఎల్కి పంపించవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేస్తే స్టెప్ వన్ స్టెప్ టూ సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టెప్ వన్ అప్లై అని చెప్పేసి, మీరు దాని మీద క్లిక్ చేసి ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. తర్వాత స్టెప్ టూ అప్లై అని చెప్పేసి ఇస్తాను, దాన్ని బట్టి మీరు స్టెప్ వన్ స్టెప్ టూ అప్లై చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఏదైతే స్టెప్ వన్ ఉందో అది ఏ విధంగా ఉంటుంది అంటే www.apprenticeship.gov.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది మన అప్రెంటిషిప్ పోర్టల్. మీరు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇది హోము, సెకండ్ ఇది ఎస్టాబ్లిష్మెంట్, థర్డ్ ఇది అప్రెంటిస్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అప్రెంటిషిప్ మీద కర్సర్ పెట్టిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే మీరు కనుక ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పటివరకు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది బ్రీఫ్లీగా ఉంటుంది. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ ఏతో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్తో మీరు అప్రెంటిషిప్కి అప్లై చేయగలరనమాట. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కింద నుంచి అప్రెంటిషిప్ స్టేటస్, అప్లై ఫర్ అప్రెంటిషిప్ అని ఉంది కింద నుంచి, రెండోది ఏదైతే అప్లై ఫర్ అప్రెంటిషిప్ ఉందో మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ బీహెచ్ఎల్ కాబట్టి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. ఇక స్టేట్ వచ్చేసి తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటారు. డిస్ట్రిక్ట్ వచ్చేసి తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రేడ్ టైప్ వచ్చేసి డిజిగ్నేటెడ్ సెలెక్ట్ చేయండి. డిజిగ్నేటెడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, వన్ రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. వన్ రికార్డ్ ఫౌండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఎల్ రామచంద్రపురం హైదరాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇదే నోటిఫికేషన్ కాబట్టి మనం ఇక్కడ అప్లై ఏదైతే ఉందో మనం ఇక్కడ అప్లై మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ వస్తాయి, ఇంకా కొంచెం మనం కిందకు వచ్చినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. చూడండి, కార్పెంటర్, టర్నర్, మెషనిస్టు, ఫిట్టరు, గ్రైండర్. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ ఐదు ట్రేడ్లో ఉంటే మీది ఉన్నది, ఒకవేళ ఈ ఐదంట్లో లేకపోతే పేజ్ టూకి వెళ్తారనమాట. అప్పుడు ఇక్కడ మరిన్ని ట్రేడ్స్ వస్తాయి, తర్వాత అక్కడ మీది లేకపోతే పేజ్ త్రీకి వెళ్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు కార్పెంటర్ అనుకోండి, కార్పెంటర్ తినంగా ఏదైతే అప్లై అని ఉందో మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే స్టార్టింగ్ ఏతో మీకు నెంబర్ వచ్చిందో ఆ నెంబరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వేస్తారనమాట. వేసిన తర్వాత మీది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేస్తారు, ఈమెయిల్ ఐడి, అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు అప్లై క్లిక్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, అప్లై క్లిక్ చేస్తే ఇక్కడ చిన్నది గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఇంతే సైజులో అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక ఇక్కడతో మీది స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టెప్ టూ ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు స్టెప్ వన్ అప్లై చేసిన తర్వాత స్టెప్ టూ అని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు దీని మాన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇది సర్క్యులర్, మీరు ఇది ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ఇది అప్లై అనమాట, మీరు ఈ అప్లై మ్యాన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆర్డీఐటి అంటే రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఆర్డీఐటి అంటే ఆర్డీఐటి మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబరు ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి ఏతోని మీది ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అది వేస్తారు. తర్వాత యాజ్ పర్ నేమ్, యాజ్ పర్ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టి ఇక్కడ మీ పేరు రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ మదర్ నేము, మీ బ్లడ్ గ్రూప్, ఇన్ కేస్ మీ బ్లడ్ గ్రూప్ మీకు తెలిస్తే ఫిల్ చేయొచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు అనమాట. అంటే మీకు చూడండి, ఏదైతే స్టార్ సింబల్ ఉందో అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి,
స్టార్ సింబల్ ఏదైతే లేదో అది ఆప్షనల్ అనమాట, మీరు ఫిల్ చేయొచ్చు లేకపోతే ఫిల్ చేయకుండా ఉండొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మనకి రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేస్తారు, తర్వాత మీ 10th క్లాస్ దాని ప్రకారం 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో సర్టిఫికేట్ మీద మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, ఒకవేళ ఇన్ కేస్ తెలిస్తే మీ బ్లడ్ గ్రూపు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్, అంటే 10th క్లాస్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ డిస్ట్రిక్ట్ అంటే మీది ఎస్ఎస్సి ఏ డిస్ట్రిక్ట్లో అయింది అనేది రాస్తారు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ వేస్తారు, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే ఇక్కడ మీ 10th క్లాస్ దాని ప్రకారం ఆధార్ కార్డ్ మీ పేరు ఎలా ఉందో రాస్తారు, ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు ఎలా ఉందో రాస్తారు. ఇంకా టైప్ ఆఫ్ ఐటీఐ, ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ ప్రైవేట్ ఐటీఐ ఉంటుంది, మీరు ఏ ఐటీఐ అయితే ఐటీఐ టిక్ చేయాల్సి ఉంటుంది. ఐటీఐ నేము ఇన్స్టిట్యూట్ మీ ఐటీఐ పేరు రాస్తారు, ఐటీఐ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారో రాస్తారు, ఐటీఐ డ్యూరేషన్ ఫ్రమ్ డ్యూరేషన్ 2 అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, ఏ నెల నుంచి ఏ నెల వరకు చేశారు అనేది ఉంటుంది. ట్రేడ్ ఐటీఐ, ఐటీఐలో ఏ ట్రేడ్ అన్నది, ఈ ఎన్సీవిటీ ఎస్సీవిటీ మీరు ఏ అంటే ఎన్సీవిటీలో చేశారా ఎస్సీవిటీలో చేశారా అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఇక్కడ రాయాలి. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఐటీఐ, ఐటీఐలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ వేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ ఆఫ్ వార్డ్ స్పౌజ్ అండ్ ఎక్స్ ఎంప్లాయ్ వార్డ్ స్పౌజ్ అంటే ఎవరైనా మీ పిల్లలు కానీ ఇన్ కేసు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్ అని పెట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక వార్డ్ స్పౌజ్ ఆఫ్ బిఎల్సిఎస్ఎస్ అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్, ఒకవేళ బిహెచ్ఎల్ ఎవరైనా కాంట్రాక్ట్ వర్కర్స్ కింద కానీ వార్డర్స్ కింద వార్డ్ కింద కానీ వర్క్ చేస్తే ఇక్కడ ఎస్ అని రాయాల్సి ఉంటుంది. ఎస్ అని ఇక్కడ టిక్ చేసి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ఈ రెండు కూడా స్టార్ సింబల్స్ లేవు కాబట్టి మీరు ఫిల్ చేయాల్సిన అంత అవసరం లేదు, మీ దగ్గర ఉంటే ఇన్ కేస్ ఫిల్ చేస్తారనమాట. ఇక జనరల్ మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది వేస్తారు, ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇన్ కేస్ ఎస్ అయితే మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పర్సంటేజ్లు కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వదిలేస్తారు. తర్వాత మీరు అడ్రస్ ఏదైతే అది, డిస్ట్రిక్ట్ ఏదైతే అది, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్, చూసారు ఇక్కడ స్టార్ సింబల్ లేదు కాబట్టి మీరు ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే మ్యాండేటరీ కాదు, ఇన్ కేసు మీ దగ్గర సర్టిఫికేట్ ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ ఒకటి వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక టోటల్ మార్క్స్ ఆఫ్ ఐటీఐ, ఇందాక మ్యాక్సిమం మినిమం మార్క్స్ పెట్టాము అక్కడ దానికి అటాచ్డ్ అనమాట, చూడండి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ పెట్టాం కదా దీనికి అటాచ్డ్ ఇది, ఇక్కడ మినిమం మార్క్స్ వేస్తారు, పర్సంటేజ్ ఆఫ్ ఐటీఐ, క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వేస్తారు, ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, ల్యాండ్ లైన్ అదే ఇన్ కేసు ల్యాండ్ లైన్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఒకటి ఇస్తారు, అప్లైడ్ ఫోటోగ్రాఫ్. సో ఫ్రెండ్స్ చూడండి మీ యొక్క ఫోటోగ్రాఫ్ తప్పకుండా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ ది ఆల్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అబౌ ఆర్ ట్రూ, నేను పైన అన్నీ కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అందులో ఎటువంటి మిస్టేక్ కూడా అంటే ఎటువంటిగా నేను అబద్ధం లేకుండా ప్రతిదీ కరెక్ట్గా ఇచ్చానని చెప్పేసి మీరు ఇక్కడ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తున్నారు. మీరు అంటే మీరు అప్లై చేసిన దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎటువంటి తప్పు ఉన్నా సరే, మీరు ఎటువంటి తప్పు చేసినా సరే మిమ్మల్ని ఎటువంటి టైం అంటే మీరు అప్రెంటిషిప్ చేస్తూ ఉండగానే సరే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం బిహెచ్ఎల్ఎల్ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ కూడా చేయకుండా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే అప్లికేషన్ అనేది ఎడిటింగ్ ప్రాసెస్ ఒకసారి మాత్రమే చేసుకోగలము, మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే దయచేసి మీరు వెంటనే కంగారు పడిపోయి ఒకసారి మాత్రమే ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు దాన్ని చేయిజార్చుకోకండి. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఎన్నెన్ని మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత 2-3 డేస్ తర్వాత అయినా సరే మీరు అనేది మీ మిస్టేక్స్ అనేది మాడిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్లో సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది బిహెచ్ఎల్ వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ సబ్మిట్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఎటువంటి హార్డ్ కాపీ కూడా మన నుంచి వాళ్ళకి పంపించవసరం లేదు, హార్డ్ కాపీస్ కానీ సర్టిఫికేట్ కానీ ఇంకేం కూడా పంపించవసరం లేదు, ఓన్లీ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 కంప్లీట్గా అప్లై చేసేస్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే 1-10 సార్లు చెక్ చేసుకొని ఎడిటింగ్ ఆప్షన్ ఒకసారి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. అలాగే సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, ఐటీఐకి సంబంధించి అప్రెంటిస్ వీడియోస్ ఉన్నాయి, ట్రేడ్ డీటెయిల్స్ వీడియోస్ ఉన్నాయి. అలాగే అప్రెంటిషిప్ కనుక మీరు ఇప్పటివరకు రాకపోతే ఎందువల్ల రాలేదు దాని కారణాలు ఏంటి అనేది వీడియోస్ ఉన్నాయి. ఐటీఐకి సంబంధించిన ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో బ్రీఫ్లీగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఫ్రీగా ఉన్న టైంలోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి కానీ వీడియోస్ అన్నీ చూస్తే మాత్రం మీకు ఐటీఐ గురించి మంచి అవగాహన వస్తుంది. ఈ ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేసిందే వీడియో కాదు, ఫ్యూచర్లో అంటే నేను
దాదాపు 2 ఇయర్స్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేసాము, అన్ని ప్లేలిస్ట్లో పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు వీడియోస్ అన్ని చూడకపోతే తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసి ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.